99TV న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బెంగాల్ నిండా బాంబుల కంపెనీలే, మమతపై అమిత్ షా ఫైర్. పగలు కాంగ్రెస్ తో రాత్రి బీజేపీతో, పొత్తులు లేకుండా టీడీపీ బ్రతకదన్న బొత్స. ఏపీలో దోపిడీకి తెలుగు తమ్ముళ్లే కారణం, టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రమాదమన్న కన్నా. శ్రీకాకుళంలో జెడ్పీ చైర్పర్సన్ సిసి ఆత్మహత్య యత్నం, ప్రమోషన్ రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన. రేపటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన, రేపు పాడేరు బహిరంగ సభలో పాల్గొననున్న జనసేనాని. ఏపీని ఉద్ధరించినట్లు బీజేపీ మాట్లాడుతోంది, గడ్కరీ వ్యాఖ్యలన్నీ అవాస్తవమన్న చంద్రబాబు. ఏపీ అభివృద్ధిని ప్రపంచానికి చూపిస్తాం, దావోస్ పర్యటనలో మంత్రి నారా లోకేష్. టీడీపీ నుంచి మేడ మల్లికార్జున్ సస్పెన్షన్, స్వయంగా ప్రకటించిన చంద్రబాబు. మంగవీటి రాధా చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్, ఏకాభిప్రాయం తెలిపిన కృష్ణా జిల్లా నేతలు. బీజేపీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదు, టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని విష్ణుకుమార్ ఫైర్. రెండో రోజుకు మాజీ మంత్రి మాణిక్యాలరావు నిరాహార దీక్ష, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. ఎన్నికలు సమీపిస్తుండటంతో స్పీడ్ పెంచిన కాంగ్రెస్, ఈ నెల 25 నుంచి రాహుల్ ర్యాలీలు. భారత్ను అవమానపరచాలని కాంగ్రెస్ భావిస్తోంది, ఈవీఎంల ట్యాంపరింగ్ పై బీజేపీ కౌంటర్. వారణాసిలో ప్రవాసీ భారతీయ దివస్, హాజరైన ప్రధాని ప్రముఖులు. జనవరి 30 నుంచి అల్లా హజారే ఆమరణ దీక్ష, రైతుల డిమాండ్లు, లోక్పాల్ ఏర్పాటుకై ఉద్యమం. పంతొమ్మిది అల్లర్ల కేసుపై సుప్రీంలో విచారణ, వచ్చే సోమవారానికి కేసు వాయిదా. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం, రన్నింగ్ బస్సు నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య. జమ్మూకాశ్మీర్ సోపియాన్లో ఉద్రిక్తత, టెర్రరిస్టులు భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు. ఢిల్లీని ముంచెత్తిన వడగండ్ల వాన, కమ్ముకున్న మేఘాలతో పలు రైళ్లు రద్దు. వరుసగా 6వ రోజు పెరిగిన చమురు ధరలు, మండిపడుతున్న సామాన్యులు. బలూచిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు ఆయిల్ ట్యాంకర్ ఢీ, 26 మంది సజీవ దహనం. ఇండోనేషియాలో భూకంపం, రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదు. లక్ష్మీ ఎన్టీఆర్ నుంచి మరో పోస్టర్ రిలీజ్, అంచనాలు పెంచుతున్న రామ్ గోపాల్ వర్మ. క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత, ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక. రేపటి నుంచి భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే, చరిత్ర తిరగరాసేందుకు కోహ్లీ సేన తహతహా.